రాష్ట్రంలో కులాలు మతాల మధ్య చిచ్చుపెట్టి విద్వంసాలు సృష్టిస్తుంది ముఖ్యమంత్రి జగనేని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ ముఖ్యమంత్రిపై మండిపడ్డారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చాక హిందూ దేవాలయాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రామతీర్థం సందర్శనకు వెళ్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమవీరాజును అరెస్ట్ చేయడం అన్యాయమన్నారు. రామతీర్థం సందర్శనకు బీజేపీ జనసేన నాయకులు వెళ్లకుండా పోలీసులతో బీజేపీ జనసేన నేతలను అక్రమంగా అరెస్టులు చేయించడం దారుణమన్నారు. రాష్ట్రంలో కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టడానికి ముఖ్యమంత్రి జగన్ కుట్ర పన్నుతున్నారన్నారు. రాష్ట్రంలో హిందువులు క్రైస్తవుల మధ్య గొడవలు సృష్టించి రాజకీయాలు చేద్దామనుకున్న సీఎం జగన్ ఆలోచనను హిందువులంతా తిప్పికొట్టడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. రామతీర్థం సందర్శనకు బీజేపీ జనసేన నాయకులు వెళ్లే వరకు పోరాటం ఆగేది లేదన్నారు. బీజేపీ నాయకులపై దాడులు అన్యాయంగా కేసులు అక్రమ అరెస్టులు గృహ నిర్బంధనలు చేస్తే బీజేపీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. రాష్ట్రంలో జరుగుతున్న విధ్వంసంపై బీజేపీ పార్టీ అధిష్టానం దృష్టి సారించిందని హిందూ దేవాలయాల రక్షణకు బీజేపీ పార్టీ కట్టుబడి ఉందన్నారు. రామతీర్థంలో రాములు వారి పైన జరిగినటువంటి దాస్తికాన్ని మరి పరిశీలించడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోమ వీర్రాజు గారికి మరి ఇతర ముఖ్య నాయకులకి స్థర పరిశీలనకి అనుమతులు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఈరోజు మోసం చేసి ఏ రకంగా రాష్ట్ర అధ్యక్షుడు సోమ వీర్రాజు గారిని పైశాచికంగా అత్యంత దారుణంగా ఈడ్చివేస్తూ ఏ రకమైనటువంటి దాస్తికాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రదర్శించిందో దాన్ని భారతీయ జనతా పార్టీ జనసేన తీవ్రంగా ఖండిస్తోంది. మేము అడుగుతున్నాం, ఈ రాష్ట్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ జనసేనను చూసి ఎందుకు భయపడుతోంది? వైసీపీ టీడీపీ నాయకులకి ఇచ్చినటువంటి అనుమతులు భారతీయ జనతా పార్టీ జనసేనకి ఎందుకు ఇవ్వటం లేదు? ఈ రాష్ట్రంలో ఏదైతే న్యాయబద్ధంగా చట్టబద్ధమైన పాలన చేయటానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేదా? ఏదైతే దోషుల్ని కనిపెట్టడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందా అని చెప్పి అడుగుతున్నాం. భారతీయ జనతా పార్టీ దశాబ్దాలుగా ఏదైతే దేశంలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేయాలని పోరాడిన పార్టీ ఈరోజు నిర్మిస్తున్నటువంటి పార్టీ, అటువంటి పార్టీని ఏతే రామతీర్థంలో దివ్య మంగళ స్వరూపమైన కోదండ రాముడి యొక్క విగ్రహాన్ని పైశాచికంగా ఏతే శిరఛేదనం చేశారో ఆ యొక్క స్థల పరిశీలన చేసి మా యొక్క ఆవేదనని వ్యక్తపరుస్తా ఉంటే ఈరోజు మీరు రాముడు నడయాడినటువంటి ఈ దేశంలో రాముడికి రోమ్కి మధ్య గొడవలు పెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. కృష్ణుడికి క్రైస్తవుడికి మధ్య, అలాగే బైబిల్కి భగవద్గీత మధ్య పోటీకి ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగుతోందా? ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి దేనికి సంకేతం? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు మీరు బీజేపీ జనసేన నాయకులకి అనుమతులు ఇవ్వటం లేదు? ఈ రాష్ట్ర ప్రభుత్వ దమన కాండని ఏతే అనాలోచితమైన చర్యని హైందవ వ్యతిరేకమైనటువంటి ఆలోచనని విడనాడేంత వరకు భారతీయ జనతా పార్టీ జనసేన ప్రజల్లో ఉద్యమిస్తూనే ఉంటుంది, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటుంది, ఈ యొక్క కారకుల్ని వెలికి తీసేంత వరకు